प्रेस मीट पी करोना समय के वधुलेवतो अद्यक्ष बं संजय गार अदा मैं एंपी अरविंद गुजरात वेल को पच्चे अबद्धमी केवल रेवल तोबे को राष्ट्र अंदर गीत प्रजेश जी वास्तव में रेवल तोबे को केन्द्र राष्ट्रा की रावे वास्तव में कहीं नमल्ले गारू टीआरएस प्रजा प्रतिनिधि विषय स्पष्ट चुपदल जगत प्रजल विषय स्पष्ट अर्थं कावासी एदे रेवल तोबई को आरोग्य शाख ना ये आ मंत्रित्व शाख ना वो समाधान वो आ शाख ना रिजनवी पर्टिकुलर पर्पस्फु अटे पीपीई किट्स कावचु लेदे मास्कसम किट कोसम वीट उपयोगस्ो दाने कोसमुई के राष्ट्रीय सहाय भाग रेल तोब को जी रेवल तोबई को मेमेदे चुप्त वेल को भागमात्र पार्टी एडल को मैम अंतका संजय कुमार गारे गत पार्लमेंट एलक्षन्स मेमेदो अभी इवन वाटा प्रजुन मब्यपे ओटू दुकने विधा माटा जो चला शोचनीय विषय एंकं मैं इपड़ू अबद्धन चपले कार्यकर्ता को माटेट रेस्पासीबिटी उ रेस्पासीबिटी माटाड़ता मैं अकौंटबिटी एद्रो के वे निध स्पष्ट एक्डेक देश निधा जगत निधा रिकार्ड उठे विषयानी अर्थंस प्रजा प्रतिनिधि अंदर टीआरएस प्रजा प्रतिनिधि नोटी एदे वेल को इवेदनारो येल को ये विधि इच्छा मैं नोटी इधर शाख रेल तोबई को केवल दी वे वाले मतलब टोटल रेल तोबई को वाइन पच्चे अबद्ध मतलब एडल को अद्यक्ष द्वारा दाखिल मैं दिख चाहा रासको रासको मतलब ऐसक एडल को तबते अब रही माटा मतलब अनेक रका कोविड 19 सदर्भ में मैं अन्नी रकल प्रजा सहाय से अनेक रकल सहायाई दागते रोसम प्रईम मिनिस्टर किसान सम्मान निधि कूड़ लक्षल मंदिर बेनिफिशियरी उ वील 652 राष्ट्रीय इवन अकाउंट वाल अकाउंट ट्रांसफर अमौंट इवीं अदे विधा जनधन खाता महिला जनधन खाता महिला अकाउंट वाले ₹500 ने मूड ने मूड ने अटे ₹500 ने मूड ने महिला जनधन अकाउंट ₹53 लक्षल मंदिर बेनिफिशियरी राष्ट्र में 53 लक्षल मंदी की 789 कोटल ने फिगर केवल 3 ने तरवा गुर्त विषय तरवा नरेंद्र मोदी गारू
మళ్ళీ మూడు నెలలకు ఎక్స్టెన్షన్ చేశారు. అవి ఈ లెక్కలో లేవు ఇంకా. అవి కాకుండా మేము 7000 లెక్క చెప్తాము. అదే ఉజ్వల గ్యాస్ పథకం ఏదైతే ఉజ్వల పథకం కింద 11 లక్షల మంది బెనిఫిషరీస్కి 180 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణకారులు కన్స్ట్రక్షన్ లేబర్ ఏదైతే ఉన్నారో రిజిస్టర్ లేబర్ కన్స్ట్రక్షన్ లేబర్ వాళ్ళు దాదాపు 9 లక్షల మంది మనకి ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళ కోసమని ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున 127 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా పెన్షన్స్ డీటెయిల్గా ఉన్నాయి. ఒక్కొక్క పెన్షన్ ఒక్కొక్కరికి వృద్ధాప్య పెన్షన్కు వికలాంగ పెన్షన్కు ఎవరికి ఎంత ఇచ్చామంది అంతా కలిపి టోటల్ కలిపి వికలాంగ కావచ్చు వితంతుడు పెన్షన్ కావచ్చు అన్ని కలిపి 68 కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ రాష్ట్రం ఓన్లీ సహాయంగా ఆ సమయంలో కోవిడ్ సమయంలో. అదేవిధంగా మన్రేగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద మరి 50,20,466 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి రోజుకు 20 రూపాయలు అంటే 100 రోజుల పాటు వాళ్ళకు కూలీ రోజుకు 100 రూపాయలు 100 రోజుల పాటు రోజుకు 20 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున 1,04 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చినాం. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా పథకం కింద మొత్తం 1.91 క్రోర్స్ వీళ్ళు బెనిఫిషరీస్ వీళ్ళు వీళ్ళందరికీ కూడా ఉచితంగా 5 కిలోల బియ్యం 1 కిలో పప్పు అందరికి కూడా 3 నెలల పాటు ఇచ్చినాం. ఈ 5 కిలోల బియ్యానికి బియ్యాన్ని ఈ విధంగా ఇవ్వడంలో బియ్యానికి 1260 కోట్లు అదేవిధంగా పప్పుకు 265 కోట్లు ఈ రాష్ట్రానికి ఇవ్వడం కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ రాష్ట్ర విపత్తు రిలీఫ్ ఫండ్ అంటారు స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ దాని కింద రేషన్ కార్డు హోల్డర్లు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ అంటే దీని కింద ఏంటంటే వలస కార్మికులు ఏదైతే ఉన్నారో వలస కార్మికులకు భోజనాల కోసమని స్టేట్ గవర్నమెంట్కు 599 కోట్లు ఇచ్చినాం. దీన్ని అసలు ఈ స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఉపయోగించలేదు. ఎక్కడ కూడా ఎక్కడో అక్కడక్కడ తప్ప వీళ్ళు సగం నాకు తెలిసినంత వరకు 100 కోట్లు కూడా దీన్ని ఉపయోగించలేదు. మీరు మొత్తం మిస్యూజ్ చేసింది. అదేవిధంగా అయితే ఏదైతే ఇప్పుడు 290 కోట్లు అంటున్నారో ఇది నేషనల్ లెవెల్ దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రానికి కూడా కొంత ఫండ్ కేటాయించారు. ఇది ఏంటంటే పీపీఈ కిట్స్ కోసం కావచ్చు తర్వాత మాస్కులు వెంటిలేటర్లు ఇవి వీటి కోసం అని చెప్పి కేటాయించారు. దాంట్లో భాగమే 2 లక్షల కోట్లు ఇవన్నీ కూడా ఇవి ఇంతే కాకుండా 15th ఫైనాన్స్ కింద అడ్వాన్స్గా ఏదైతే ఇక్కడ ఇవ్వాల్సిన తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఏదో ఉన్నాయో దాంట్లో అడ్వాన్స్గా ముందే ఇక్కడ ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పి ముందే 982 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కలిపి 7000 కోట్లు అవుతుంది. కానీ ఏదైతే మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి 290 కోట్లు అనేది ఇస్తే మేము 7000 కోట్లు చెప్పుకుంటున్నాం అనేది చాలా సూచనీయం. మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ నాయకుడు ప్రజాప్రతినిధి అందరూ కూడా ఇవన్నీ లెక్కలు చెప్పినాం. లెక్కలు చేసుకోండి 7000 కోట్లు ఉన్నాయా లేదా మీరు లెక్క చేసుకొని తేల్చండి. 7000 కోట్లకు తక్కువ అయితే మాట్లాడదాం. ఈ దీని మీద ఏదైతే ఈ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ అబద్ధమని మీకు అనిపిస్తే నేను దేనికైనా రెడీ సిద్ధంగా ఉన్నాం. మేము కార్యకర్తలు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడైనా రెడీగా ఉన్నాం. ఎక్కడైనా సరే మీరు మనం డిబేట్ పెట్టుకుందాం. ఎవరొస్తారైనా సరే మనం మాట్లాడదాం. ఇదే కాదు ఈ ఒక్క విషయమే కాదు ఈ ఫండ్ గురించి కాదు మేము ఏ రోజు కూడా అబద్ధం చెప్పాలి. పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు మేము ఇచ్చిన విషయాన్ని ఇచ్చినట్టు స్పష్టంగా రికార్డు తీసుకొని మరీ స్పష్టంగా ప్రజలకు చెప్తున్నాం. మేము ఇచ్చే అనేక ఫండ్ ఇక్కడ రాష్ట్ర పార్టీ వాళ్ళ ఫండ్ లేకనే అంటే అటువంటి భావన వచ్చేటట్టు ప్రజలకు కనిపించే కొన్ని కొన్ని విచిత్రమైనవి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దాదాపు అన్ని సంక్షేమ పథకాలు మా పాత్ర కానీ ఏంటంటే కొన్ని కొన్ని పేర్లు బాగా చేసుకుంది. కేసీఆర్ కిట్స్ అని చెప్పి పెట్టుకున్నారు. కేసీఆర్ కిట్స్ అంటే ఎవరైనా కానీ కేసీఆర్ కిట్స్ అనే పేరు ఉన్నది అన్ని
అది కేసీఆర్ దే అనుకుంటారు కానీ అందులో మా పాత్ర ఉందని కానీ 50% అందరూ మా భాగం కానీ దానికి మాత్రం పేరు కేసీఆర్ కేసు ప్రతి దాంట్లో ట్రాక్టర్ సబ్సిడీలో భాగం బ్యాటరీ సైకిల్స్ వచ్చేదాకా మా షేర్ ఉంటుంది ఇక్కడ అంటే ప్రతి రోడ్ వేస్తే ఒక ఊళ్ళో రోడ్ వేస్తే సిమెంట్ రోడ్ సీసీ రోడ్ వేస్తే మా పాత్ర ఉంటుంది మా ఎల్ఈడి బల్బులు పెడితే మా డబ్బులు ఉంటాయి మేము చెప్పకూడదు ప్రజలకు మేము ఇచ్చే డబ్బుల గురించి మేము ప్రజలకు చెప్పడం కూడా తప్పు మీరు ఎంత పెట్టారు మీరు చెప్పండి నేను సంజయ్ కుమార్ గారిని అడుగుతున్నాను మీడియా ముఖ్యంగా అడుగుతున్నాను నేను మీరు ఈ ఏదైతే జగిత్యాల అసెంబ్లీకి ఉందో అసెంబ్లీ ఎమ్మెల్యే మీరు ఈ అసెంబ్లీకి ఈ COVID-19 సందర్భంగా మీరు ఎంత ఖర్చు పెట్టారో మీరు మీరు పెట్టండి ప్రెస్ మీట్ పెట్టండి నేను ఏం దానికి ఎంత ఖర్చు పెట్టాను ఏమేమి ఇచ్చాను అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంది స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎంత ఉంది అని చెప్పి మీరు చెప్పండి స్పష్టం చేయండి ఇది బాగుంటుంది అని ఈ 290 కోట్లు అనేది మీకు అవగాహన రూపం కావచ్చు లేకుంటే మీకు అర్థం కాలేదు కావచ్చు మీ డిఆర్ఎస్ నాయకులకు అర్థం అవ్వాలి ప్రజలకు అర్థం కావాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ 7000 కోట్లకు 7000 కోట్ల కాకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ 3 నెలలకు కూడా నరేంద్ర మోడీ ఎక్స్టెండ్ చేశారు ఇప్పటికీ ఇంకా మేము చెప్పలేదు మా అధ్యక్షుడు ఆస్థాధ్యక్షుడు తర్వాత మా ఎంపీ గారు మరి వారు ఇంకా వెనకబడే ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే 7000 కోట్లు చాలా ఎక్కువ పెట్టినాము అవన్నీ కూడా త్వరలోనే మేము ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తాం పేదలకు లాక్డౌన్ టైంలో కేసీఆర్ మాత్రమే 1 కిలోల బియ్యం ఇచ్చారు ఒక వ్యక్తికి కేంద్రం నుంచి ఏమన్నా కేసీఆర్ మాత్రం ఇప్పుడు లాక్డౌన్లో ఫ్రీగా రేషన్ బియ్యం ఇచ్చారు కదా అవును కేసీఆర్ ఫ్రీ ఇచ్చినట్టు చెప్తున్నారు 5 కిలోలు మనం ఇచ్చినాము 1 కిలో పప్పు కూడా తీసుకోలేదు అంటే అది ఏమైనా